ఇక్ష్వాకుల కాలంలో విశాఖ స్కంధనాగుడు అనే రాజు తుంగభద్ర మరియు హంద్రీనీవా నదులు ప్రవహించే ఓ ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని పేరు మీద ఆ ప్రాంతాన్ని స్కందనప్రోలు అనేవారు. ఆ పేరు కాస్త కాలక్రమేణా కందనప్రోలు, కందనవోలు, కందనోలు, కందనూలు అంటూ జన వ్యవహారంలో మారుతూ మారుతూ అది కాస్త బ్రిటిష్ కాలంలో కర్నూలుగా స్థిరపడింది. తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో గేట్వే ఆఫ్ రాయలసీమగా పిలువబడే మన ఊరు కర్నూలు రాష్ట్ర తొలి రాజధానిగా వ్యవహరింపబడి ఆ కోణంలో ఓ ప్రత్యేకతను నిలుపుకుంది. 1858 వరకు రామళ్లకోట తాలూకాలో ఓ చిన్న గ్రామమైన ఈ కర్నూలు ఆ తర్వాత 1864లో మున్సిపాలిటీగా మారి 1994లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్గా ఎదిగింది. 69.51 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంతో 500,000 జనాభా కలిగిన ఈ కర్నూలు నగరం పరిపాలనా సౌలభ్యం కోసం 51 వార్డులుగా రూపుదిద్దుకుంది. నగర పౌరులచే కెఎంసి అంటూ ఆత్మీయంగా పిలువబడే మన నగరపాలక సంస్థ ఏ ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టిందో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇల్లు లేని పేదవారికి, నిరుపేదలైన వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనే ప్రధాన ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి ఫేజ్లో 10,000 ఇండ్లను మనకు మంజూరు చేశారు. రాబోయే సంవత్సరానికి కూడా 15,000 హౌసెస్ని ఈ స్కీమ్ కింద శాంక్షన్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 3,00,000 రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి సబ్సిడీ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఎక్కడైతే స్లమ్స్లో నివసిస్తున్నారో వాళ్ళందరినీ రీహాబిలిటేట్ చేస్తూ వీళ్లకు మంచి లైవ్లీహుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో కర్నూలు టౌన్లోనే మంచి ప్లేస్ అయిన జగన్నాథ్ గట్టు దగ్గర G+3 అపార్ట్మెంట్ తరహాలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజమే, ప్రతి సామాన్యుడికి తీరని కళ సొంత ఇంటి కళ. ఆ కళని నిజం చేయడానికి ప్రభుత్వ సహకారంతో మన కెఎంసి చేస్తోన్న కృషిని అభినందిద్దాం. అలాగే నగర ప్రజల దాహార్తిని తీర్చితే నగరానికున్న ప్రధాన సమస్య తీరినట్టే. మరి ఈ సమస్యకి చేపట్టిన పరిష్కార మార్గాలేంటో విందాం. ప్రతి ఒక్క మనిషికి రోజుకి 135 లీటర్ల మంచినీళ్ళు ఇవ్వాలి అనే ప్రధాన లక్ష్యంతో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సుమారుగా 300 మంది ఎంప్లాయీస్ ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అవుట్స్కర్ట్స్ ఏరియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ పథకం కింద సుమారుగా 68 కోట్లతో 450 కిలోమీటర్ల మేర పైప్ లైన్ వేయాలని నిశ్చయించి అమృత్ కింద డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ చేపట్టడం జరిగింది. ఇప్పటికే 90% కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. కర్నూలు టౌన్లో ప్రతి ఒక్క ఇంటికి నీటి కుళాయి ఇచ్చే విధంగా, గ్యాప్ ఉన్న 12,500 కనెక్షన్స్ ఇచ్చే విధంగా ఈ యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లని రక్షించండి, చెట్లు మనల్ని రక్షిస్తాయి. మనకి అక్కర్లేని కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు కావలసిన ఆక్సిజన్ను అందిస్తాయి. మరి ఈ దిశగా మన కెఎంసి ఏం ఆలోచించారో చూద్దాం. కర్నూలు టౌన్లో గత సంవత్సరం 50,000 మొక్కలు నాటి బతికించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక స్టెప్ ముందుకెళ్ళి సిటీ గ్రీన్ ప్లాన్ని సిటీలో ప్రతి ఒక్క సిటిజన్ మొక్కలు నాటి బతికించే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం.
అంతేకాకుండా ఈరోజు సుమారుగా 12 కిలోమీటర్ల మీడియన్ని డెవలప్ చేసాం. రోడ్డు బ్యూటిఫికేషన్ చేస్తూ రోడ్డు మధ్యలో మీడియన్లో బోగనవీలియాతో అలాగే కోనోకార్పస్ అనే ప్లాంటేషన్తో మీడియన్ డెవలప్ చేసి ఒక గ్రీన్ కర్నూలుగా చేయడం జరిగింది. కర్నూలు టౌన్ ముఖ్యంగా స్వచ్ఛ కర్నూలు, క్లీన్ అండ్ గ్రీన్ కర్నూలు, అలాగే హెల్తీ కర్నూలుగా కర్నూలు టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరూ హెల్తీగా ఆనందంగా ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో అన్ని పార్కులను డెవలప్ చేసే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. మొదటి ఫేజ్లో సుమారుగా 25 పార్కుల్ని, ఆ కాంపౌండ్ వాల్ ఉన్న ప్రతి ఒక్క పార్కుని 4 కాన్సెప్ట్లో వెళ్ళాం. చిన్నపిల్లలకు కావాల్సిన ప్లేయింగ్ ఎక్విప్మెంట్, అలాగే పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు వాకింగ్ చేసే విధంగా వాకింగ్ ట్రాక్, ఏజ్డ్ పర్సన్స్ ఫ్రీగా కూర్చొని ఈవినింగ్ టైం స్పెండ్ చేసే విధంగా సిట్టింగ్ బెంచెస్ ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క పార్కులో టాయిలెట్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ప్రధానంగా 20 పార్కుల్లో ఓపెన్ ఎయిర్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అవి అక్కడ మెయింటైన్ చేసుకునే విధంగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏ నగరానికైనా ప్రధాన సమస్యల్లోకెల్లా అతి ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య. ఆ సమస్యకి పరిష్కారం దొరికిన రోజే నగరం శుభ్రంగా ఉంటుంది, నగర ప్రజలు క్షేమంగా ఉంటారు. మన పరిసరాలను మనం చెత్తతో నింపుకుంటే ఈగలు దోమలు వృద్ధి చెంది అవి మనమేదే దాడి చేస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులు మనల్నే కబళిస్తాయి. ఈ కుళ్ళిన చెత్త నుండి వచ్చే దుర్గంధాన్ని భరించగలమా? వాటి ద్వారా వచ్చే రోగాల్ని తట్టుకోగలమా? దీనికి పరిష్కారం ఒక్కటే. నగరపాలక సంస్థ సూచనల ప్రకారం మీ ఇంటిలోనే 2 డబ్బాలు ఏర్పాటు చేసుకుని తడి చెత్తను పచ్చడబ్బాలో, పొడి చెత్తను నీలం రంగు డబ్బాలో నిల్వ ఉంచి నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి అందించండి. అలాగే వ్యాపార సంస్థలు కూడా మీ సంస్థలోని వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందికి ఇచ్చి మన ఊరు కర్నూలును చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దుతున్న మన నగరపాలక సంస్థకు సహకరించండి, ఆరోగ్యంగా జీవించండి. కర్నూలు టౌన్లో ఉన్న ప్రజలకందరికీ కోరుకునేది ఏంటంటే లో గ్రేడ్ ప్లాస్టిక్ను వాడకంని వాలంటరీగా తగ్గించవలసిందిగా కోరుతున్నాం. ప్రజలు కూడా ఈ కవర్స్ని విచ్చలవిడిగా వాడడం వల్ల ఏమవుతుందంటే డ్రైనేజ్ అంతా బ్లాక్ అయిపోతున్నాయి, కాలువల్లోకి ఈ ప్లాస్టిక్ కవర్లు వెళ్ళిపోతున్నాయి, అవన్నీ బ్లాక్ అయిపోయి అక్కడ మురుగునీరు నిలబడడం జరుగుతుంది. దయచేసి ప్లాస్టిక్ కవర్స్ వాడకాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. లో గ్రేడ్ ప్లాస్టిక్ కవర్స్ని ఎస్పెషల్లీ వాడకం మానేయండి అని కోరుకుంటున్నా. కొన్ని 100 ఏళ్లకి కూడా భూమిలో పూర్తిగా కలవని ఈ ప్లాస్టిక్ భూగోళానికి ఇంతటి విపత్తు తీసుకొచ్చి మనల్ని, మన జీవన విధానాన్ని దెబ్బతీస్తుంటే ఇంకా మేల్కోరా? మేల్కోండి. ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్ల మీద, కాలువల్లోనూ, నదుల్లోనూ పడకుండా జాగ్రత్త పడండి. మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం. రాత్రిళ్ళు వీధిల్లో తిరగాలంటే భయమేస్తోంది. ఆ మాటకొస్తే రాత్రనే కాదు, పగలు తిరగాలన్నా బెంగే. వీధి కుక్కల్ని చూసి ఇందుకేవైనా చర్యలు మన కేఎంసి తీసుకుంటారా? పట్టణాల్లో ప్రధానమైన సమస్యలు ఏముంటాయంటే వీధి కుక్కలు, అలాగే పందులు, ఇవి 2 ప్రధానమైన సమస్యలుగా ఉంటాయి. కర్నూలు టౌన్లో పురపాలక శాఖ మాత్రలు రిపీటెడ్గా ప్రతి ఒక్కసారి దీని మీద రివ్యూ తీసుకోవడము, దానికి ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల వీధి కుక్కలను టుబెక్టమీ అండ్ వెసెక్టమీ ఆపరేషన్స్ ద్వారా కుక్కలకి ప్రొడక్టివిటీని తగ్గించే విధంగా ఆపరేషన్స్ చేసి మళ్ళీ వదలడం జరుగుతుంది. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనుసంధానంతో డైలీ
50 నుంచి 60 కుక్కలకి స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేసి రీహాబిలిటేట్ చేసి మళ్ళీ ఆ కుక్కను వదలడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుక్కలు కరిచినా కానీ ప్రజలకు ఇబ్బంది రాకుండా, ర్యాబీస్ వ్యాధి రాకుండా ప్రధానంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఈ యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పందుల ఓనర్స్ పందుల మీద ఆధారపడి బతకకుండా వేరే వ్యాపారం మీద డెవలప్ అయ్యే విధంగా అన్ని రకాలమైన చర్యలు తీసుకున్నాం. కంపల్సరిగా పందుల మీద బతికి తీరాలి అనే వాళ్ళు వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మన పట్టణ శివారులో సుమారుగా 5 ఎకరాలలో వాళ్ళకి కావాల్సిన షెడ్స్ ఎస్టీ సప్లైన్ కింద అలొకేట్ చేసి వాళ్ళకు షెడ్స్ను నిర్మించే విధంగా ప్రాజెక్ట్ వరాహ అనేది ఈరోజు లాంచ్ చేశాం. విద్య అవసరం ప్రతి మనిషికి ఉంది. మరి ఈ విద్య అవసరానికి మన కర్నూలు నగరపాలక సంస్థ ఏం చేస్తోందో విందాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో 65 స్కూల్స్ ఉన్నాయి. 10,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ప్రైవేటు స్కూల్స్కు తీసిపోయిన విధంగా ఈరోజు మున్సిపల్ స్కూల్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్తో సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. కాంపిటీషన్లో పాల్గొనే విధంగా అన్ని రకాలుగా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఎన్సీసీలోను పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం. మహిళ ఆర్థికంగా కూడా తన కుటుంబానికి ఆసరా అయితే ఆ కుటుంబం చాలా సమస్యల్లోంచి బయటపడినట్టే. అందుకు కర్నూలు నగరపాలక సంస్థ అందించే తోడ్పాటేంటో తెలుసుకుందాం. నా పేరు ఖైరును. మా గ్రూప్ పేరు రోషన్ గ్రూపు. మేము ఇంత గతం మీద ఏం చేస్తే లేకుంటే బయటికి వస్తే లేకుంటే మాకు ఇక్కడ కార్పొరేషన్ దారుంచి నిగమ దారుంచి మాకు ఈ అవకాశం ఇచ్చిన దాని ధన్యవాదం. మేము 2 మిషన్లు పెట్టుకుంటుమే ఇంతకుముందు. ఇక్కడ మాకు షాప్ ఇచ్చినారు కార్పొరేషన్ దారుంచి. 20 మంది దీంట్లో బాధ చేస్తున్నారు. ఒకరొకరు 200 ఇస్తున్నాం మేము. వాళ్ళ సరిత మేము కూడా మా కుటుంబం కూడా జరుగుతుంది. మేము చాలా హ్యాపీగా ఉండం. మేము చాలా బాగుండం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పి సర్ల. మాది శ్రీశక్తి టిఎల్ఎఫ్. మేము జీవనాధార మందుల షాపును రన్ చేస్తున్నాం. మా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెప్మా సహకారంతో జెనరిక్ మందుల షాపును పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది, తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని షాపును రన్ చేస్తున్నాం. స్వప్నిక క్రియేటివ్ స్టైలింగ్ బోటిక్ డయింగ్ అండ్ ప్రింటింగ్ యూనిట్. సో మేము ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ 1 ఇయర్ కోర్స్ ఉంది. 6 మంత్స్ 4 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి. ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్, గవర్నమెంట్, అమెన్ మెప్మా ఆఫీసర్స్కి అందరికీ చాలా థ్యాంక్స్. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలే నగర జీవితాలు. మరి రెక్కాడించడానికి శక్తి లేని వృద్ధుల మాటేంటి, వికలాంగుల మాటేంటి, పోషించే భర్త పోయిన వితంతువుల మాటేంటి? కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారుగా 2,60,00,000 రూపాయలు ప్రతి నెల వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్, చేనేత కార్మికుల పెన్షన్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 26,000 మంది బెనిఫిషరీస్కి ప్రతి నెల 1వ తేదీ నుంచి 4-5వ తేదీ లోపు వీళ్ళకందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు టౌన్లో 8 అన్నా క్యాంటీన్స్ లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మొదటి ఫేజ్లో 4 అన్నా క్యాంటీన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలైన వాళ్ళకందరికీ తక్కువ ధరలోనే భోజనం పెట్టాలనే ఉత్తమమైన ఉద్దేశంతో లక్ష్యంతో ఈరోజు అన్నా క్యాంటీన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా నిరుపేదలు, కార్మికులు, వీళ్ళు ఎక్కువగా ఉండే ఏరియాస్లో ఏర్పాటు చేసి వాళ్ళకి తక్కువ ధరలోనే అంటే 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకు మధ్యాహ్నం భోజనం,
₹5 రాత్రి భోజనం చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్టెప్స్ తీసుకున్నాం. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ కర్నూల్ అనే నినాదంతో నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా ప్రకటించారట. ఈ చర్యతో నగరం సుందరంగా కనబడడం ఖాయం. అదేంటో విందాం. మన కర్నూల్ టౌన్లో ఈ గోడలకంతా మంచి పెయింటింగ్స్ వేస్తూ మెసేజ్ ఇస్తూ స్వచ్ఛ కర్నూల్ సాధిస్తూ పోస్టర్ ఫ్రీ సిటీగా మనం అనౌన్స్ చేయడం జరిగింది. ప్రధానమైన గోడల్లో అందమైన కలర్స్ వేసి ఈరోజు ఒక డిఫరెంట్ లుక్ మన కర్నూల్ టౌన్కి వచ్చింది. నగర ప్రజలు ఒకరిని ఒకరు తెలుసుకుని స్నేహభావం పెంచుకోవాలి. శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, తద్వారా సొసైటీలో సంస్కారం పెంచడానికి హ్యాపీ సండేస్ అనే కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. వయసుకు నిమిత్తం లేకుండా పెద్దలు చిన్నపిల్లలు కాడి నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ హ్యాపీ సండే కార్యక్రమం ప్రతి ఆదివారం నిరంతరం చేయడం జరుగుతుంది. బాగుంది కమిషనర్ గారు, మాతో చాలా డాన్సెస్ వేపిస్తున్నారు, ఇది చాలా సంతోషంగా ఉంది. అదే కాక మా కాలేజీలో పెట్టడం ఇంకా సంతోషంగా ఉంది. ఈరోజు మన కర్నూల్ కమిషనర్ గారు వచ్చి పిల్లలతోటి చాలా చాలా హ్యాపీగా డాన్సులు చేసి అందరినీ ఉత్తేజపరిచినాడు. ఈరోజు ఆనందలహరి అనే కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కర్నూల్ టౌన్లో ఓపెన్ ఎయిర్ థియేటర్లో సాయంత్రం 5 నుంచి 9 వరకు జరుగుతుంది. ప్రాచీన కాలం నుంచి మనం నిలబెట్టుకుంటూ వచ్చిన ఈ కళల్ని అంతరించిపోకుండా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఆనందలహరి టేకప్ చేస్తున్నాం. కర్నూల్ టౌన్లో ప్రధానమైన సమస్య ట్రాఫిక్. ఆటోలు ఎక్కువగా ఉండడం, టూ వీలర్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల అన్ఆర్గనైజ్డ్గా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్ డిఎస్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో సంయుక్తంగా ప్రతి నెల రోడ్ సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేసీ కెనాల్కి ఒక బ్రిడ్జ్ కొత్తగా కట్టడం జరుగుతుంది. దానివల్ల చాలా మటుకు ట్రాఫిక్ని డైవర్ట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది 7 crore rupees మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో R&B డిపార్ట్మెంట్ టేకప్ చేస్తుంది. ఇలా ఇన్ని విభాగాల ద్వారా మీకు నిరంతరం సేవలు అందాలనుకుంటున్నారా? అయితే అది మీ చేతుల్లో. అవునండి, మీరు పన్నులు సక్రమంగా కడితే సేవలు నిరాటంకంగా మీకు అందుతాయి. కర్నూలు సిటీకి ఒక విశిష్టత ఉంది. మన రాష్ట్ర రాజధానిగా పేరుంది, ఒకప్పటి రాజధాని కర్నూలు. ఈ కర్నూలు సిటీని స్టేట్ స్మార్ట్ సిటీగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సుందరంగా, శుభ్రంగా, ఒక రోల్ మోడల్గా, హిస్టారికల్ సిటీగా చూడాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలి. మన ఓన్ రిసోర్సెస్ సొంతంగా మన కర్నూలు కార్పొరేషన్ కూడా ఫండ్ రేజ్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలి.